ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. 5 నెలల కిందట కర్నూలులో ఒక మంత్రికి సంబంధించేటువంటి సొంత గ్రామంలో మంత్రి బంధువులే దొరికారు. ఆ తర్వాత మరొక లేడీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పేకాట శిబిరాల మీద చేసినటువంటి ఆడియో కూడా వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఆమె తర్వాత దాన్ని తీవ్రంగా ఖండించారు, అది వేరే విషయం. ఇక రీసెంట్గా గుడివాడలో మరో మంత్రి కొడాలి నాని పైన ఎప్పటి నుంచో పేకాటకి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని చెప్తూ వస్తుంది. అయితే మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి బహిరంగంగా చెప్పడంతో ఈ విషయం హైలైట్ అయింది. రాష్ట్రం మొత్తం మీద గుడివాడలోనే పెద్ద పెద్ద శిబిరాలు ఉంటాయనే విషయం ఓపెన్ సీక్రెట్ అని చెప్తూ ఉంటారు. పోలీసులు కూడా అడపాదడప దాడులు చేస్తున్నా ఈ పెద్ద పెద్ద చేపల వైపు ఎప్పుడూ రాలేదని అంటూ ఉంటారు. అయితే ఎందుకో కానీ ఉన్నట్టుండి రీసెంట్గా నందివాడలో రైడ్ జరిగింది. పెద్ద పెద్ద తలకాయలే దొరికాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే గుడివాడ పోలీసులకి సమాచారం లేకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పక్కాగా స్కెచ్ వేసి ఎవరూ తప్పించుకోకుండా వారిని పట్టుకోవడం, మంత్రి అనుచరులకు ఎలాంటి లీకు లేకుండా ఈ రైడ్ చేశారనే ప్రచారం జరుగుతుంది. ఇంత పక్కాగా ఎవరు చేయించారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇక రైడ్ జరిగిన తర్వాత కూడా సమాచారం బయటికి పొక్కకుండా ఎంత ట్రై చేసినా బయటికి లీక్ అయిపోయింది. ముఖ్యమైనటువంటి అంచనాలను వదిలేయాలని లాబింగ్ చేసినా వర్కౌట్ అవ్వలేదనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. రీసెంట్గా దీని మీద కొడాలి నాని జగన్మోహన్ రెడ్ని కలిశారు. కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటలు కూడా కాస్త వింతగా ఉన్నాయి. నా అనుచరులే అయ్యి ఉంటే ఏమవుతుంది, ఫైన్ కడతారు, బయటకు వస్తారు, మళ్ళీ ఆడతారు అంటూ బాధ్యత రహితంగా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర భరోసా దొరికిందా దొరకలేదా అనేది డిస్కషన్గా మారుతోంది. దీంతో పక్కాగా దారులు చేసుకోవడంతో వెతుక్కోవడంతో ఏదో పెద్ద స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్ళు అందరికీ తెలిసినా ఎప్పుడు అటువైపు వెళ్ళని పోలీసులు ఇప్పుడే ఎందుకు వెళ్ళారనే ప్రశ్నలు వస్తున్నాయి. అది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ మాత్రం వాటర్లో తేడా వచ్చి రైడ్ చేయించారని, కమిషన్లపైన తేడానే రీసెంట్గా జగన్ని కలిసి ఇష్యూ సెటిల్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణ చేస్తుంది. ఏదేమైనా కొడలాన్ని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం బాధ్యతారహితంగా ఉన్నాయని ప్రజలు చెప్పుకోవడం డిస్కషన్గా మారుతోంది.